అయ్యో ఎక్కడికి పోతున్నామే కన్నమ్మ, ఎక్కడికి పోతున్నాం? ఇష్యూ రెడీ అయ్యి మనం మొత్తం ప్యాక్ చేసుకొని పోతున్నాం కదా మనం. हेलो एव्रीवन, वेलकम बैक टू माय चैनल. मेरे ना वीडियो गनक फर्स्ट टाइम चूसिनट्लयिते मात्रम ना चैनल इंका चाला वीडियोस उन्नायंडी, वेल्ली चेक आउट चेयंडी. एंड ना वीडियोस नी इंतक मुंदु नुंची फॉलो अयिन वाळ्ळंदरिकी थैंक यू सो मच. एंड मीरु चूसिनट्लयिते मेमु कनाडा अयिते रीच अयिपोयाम चाला सेफ गा. एंड असल एक्सपेक्ट चेयलेदु, चाला टेंशन पड्डा, काकपोते इश्यू नेनु इद्दरं चाला सेफ गा अयिते रीच अयिपोयाम. सो ई वीडियो अच्छे मैं ऐक्चुअली कैनडा रीच तरह नेक्स्ट डे अंडी मैं बैठक सो आ रोजे वोजे बैठक यानी चला चल उटे सारी हैदराबाद नीचे कैनडा वेसर की चला वेदर चेंज अनिपिस्तान. सो दाने से आ रोज वेल्ले नेक्स्ट डे अच्छे बैठक वच्चा. पापम इश्यू के अच्छे फुल निद्रे वाड़ी फुल जेटला फोर फाइव डेज ఆఫ్టర్నూన్ అంతా పడుకుంటుండే, నైట్ లేచి కూర్చుంటుండే. సో ఇప్పుడు వాడికి అసలు కార్లో అట్లా వెళ్తుంటే కూడా ఇట్లా కళ్ళు మూసుకుపోతున్నాయి పడుకుంటున్నాడు. సో కొంతమంది నన్ను అడుగుతుండే క్వారంటైన్ రూల్స్ గురించి. ఐఎమ్ ఫుల్లీ వ్యాక్సినేటెడ్ అండి, కోవిషీల్డ్ వ్యాక్సిన్ తీసుకున్న వాళ్ళకి క్వారంటైన్ అయితే ఏమీ లేదు ప్రస్తుతానికి ఇన్ కెనడా. అండ్ ఇంకోటి ఏంటంటే, నేను ఫర్ మీ బికాజ్ ఐఎమ్ ఏ హెల్త్ కేర్ ప్రొవైడర్ డైరెక్ట్ కాంటాక్ట్ ఉంటా కాబట్టి పేషెంట్స్ తోటి, నాకు హాస్పిటల్ నుంచి 2 వీక్స్ క్వారంటైన్ అని చెప్పిండు అంతే. అండ్ దట్ టూ క్వారంటైన్ అంటే ఇంట్లో ఉండడం కాదు, పేషెంట్స్ని చూడలేను ఫర్ అట్లీస్ట్ 2 వీక్స్. సో దానికోసం అని చెప్పేసి నేను ముందే 2 వీక్స్ కన్నా ముందే రావాల్సి వచ్చిందనమాట నా జాయినింగ్ డేట్కి. ఇవాళ మేము యాక్చువల్లీ ఫస్ట్ కెనడాకి వచ్చింది, ఫస్ట్ టైం బయటకు వచ్చింది. సో మేము ఫస్ట్ బయటకు వచ్చింది నోటరీ పబ్లిక్ ఆఫీస్కి అనమాట, ఎందుకంటే నేను మళ్ళీ హాస్పిటల్లో జాయిన్ అయ్యే ముందు నా లైసెన్స్ రెన్యూ చేయించుకోవాలి. సో దానికి పిఆర్ కార్డు నోటరైజ్ చేయించి వాళ్ళకి పంపించాలి. సో దానికోసమని బయటికి వచ్చినాము. కాకపోతే ఇక్కడ ఫుల్గా వర్షం పడుతుంది అండ్ ఇష్యూ పడుకున్నాడు. సో మళ్ళీ ఈ వర్షంలో ఇష్యూని తీసుకొని స్ట్రోలర్లు పెట్టుకొని ఎందుకు వెళ్ళడం బయటికి పైకి అని చెప్పేసి సుమన్ ఫస్ట్ వెళ్ళి మాట్లాడేసి వస్తాను అండి. సో అవసరం అయితేనే నేను వెళ్తాను అని. ఏమైందండి, అయిపోయిందా? నేను సైన్ చేయాల్సిన అవసరం లేదా? ఇది ఫిజికల్ కాపీయా? ఓకే, నేను సైన్ చేయాల్సిన అవసరం లేదా? మరి పిఆర్ కార్డు హోల్డర్ ఎక్కడ అని అడగలే. ఓకే, సో నోటరీ అయితే అయిపోయింది పని, ఇంత జల్ది అయిపోతుందని అనుకోలేదు. సో దీనికి నేను రావాల్సిన అవసరం లేదని కూడా మాకు తెలీదు, లేకపోతే నిన్ననే సుమన్ వెళ్ళి చేపించేస్తుండే. సో ఇది యాక్చువల్లీ కొంచెం అర్జెంట్ ఉందన్నమాట, ఎందుకంటే నా లైసెన్స్ రెన్యూ చేయించుకోవాలంటే ఫస్ట్ ఈ నోటరీ పబ్లిక్ ఈ నోటరీది పంపించాలి. సో ఈ పని అయితే అయిపోయింది, నేను వెళ్ళకుండా దిగాల్సిన అవసరం లేకుండా కార్లో నుంచి. అండ్ ఇప్పుడు మేము వెళ్ళేది ఐసీబీసీకి. సో మెట్రో మాల్లో ఉన్న ఐసీబీసీకి వెళ్తున్నాము, ఎందుకంటే మా హెల్త్ కార్డ్స్ కూడా ఎక్స్పైర్ అయిపోయినాయి అన్నమాట. సో ఇక్కడ దేనికైనా కూడా హెల్త్ కార్డ్ అనేది మ్యాండేటరీ. ఇప్పుడు ఇష్యూకి వ్యాక్సిన్ కూడా ఉంది, 12th మంత్ వ్యాక్సిన్. సో దానికోసమని కూడా హెల్త్ కార్డ్ మ్యాండేటరీ. సో దానికి మేము ఫొటోస్ దిగాలి కాబట్టి మేము ఫస్ట్ ఐసీబీసీకి వెళ్ళిపోతున్నాం నెక్స్ట్. అండ్ అక్కడ ఎదురుంగా అసలు బిల్డింగే కనిపించట్లేదు, ఓన్లీ హాఫ్ బిల్డింగే కనిపిస్తుంది, మిగిలిందంతా మంచుతో కవర్ అయిపోయింది. సో ఇక్కడ ఆల్మోస్ట్ రోజు వర్షం పడినట్టే పడుతూనే ఉంటుంది. ఇక్కడ మంచు చాలా తక్కువ, స్నో తక్కువ ఉంటుంది, మాకు ఆల్మోస్ట్ ఇయర్లీ 1 వీక్ కూడా పడదు, కాకపోతే వర్షం మాత్రం రోజు పడుతూనే ఉంటుంది. చూసారుగా అసలు అక్కడ వెనకాల బిల్డింగ్స్ ఉన్నాయి, కాకపోతే బిల్డింగ్స్ ఏం కనిపించట్లేదు, ఇంకా మొత్తం మంచులో కవర్ అయిపోయినాయి. మంచు పొగ. సో మేము ఇక్కడ మొత్తానికైతే మాల్కి వచ్చేసినాం. ఇదే మెట్రో టౌన్లో ఉన్న మాల్ అనమాట. సో ఇది ఇండోర్ మాల్, ఇక్కడ మాకు చుట్టుపక్కల ఉన్న ఇండోర్ మాల్ అనమాట. సో చాలా పెద్దది, ఇందులో A to Z ప్రతి ఒక్కటి ఉంటుంది. అండ్ వాడైతే యాక్చువల్లీ నేను ఇప్పుడు లేస్తాడు అనుకున్నా కానీ వాడు ఇంకా ఫుల్ డీప్ స్లీప్లో ఉన్నాడు, వాడికి నైట్ టైం అన్నట్టు కదా. సో మేమైతే లోపలికి వెళ్ళిపోతున్నాము. సో సుమన్ వెళ్ళి కార్ పార్క్ చేసి వస్తానండి. చూస్తున్నారు కదా అసలు ఇంకా వర్షం పడుతూనే ఉంది.
సో ఇక్కడ మేము మాల్ లోపల ఐసీబీసీ ఉంటుంది, సో అక్కడికి వెళ్తున్నాం అన్నమాట. సో ఇక్కడ ఏంటి అని అంటే, మనం అవుట్ ఆఫ్ ద కంట్రీ ఒక 6 మంత్స్ పైన ఉన్నాము అని అంటే మన హెల్త్ కార్డ్స్ అనేవి డీయాక్టివేట్ అయిపోతాయి. సో దానికి మళ్ళీ మనం యాక్టివేట్ చేయించుకోవాలన్నమాట. అండ్ ఇంతకుముందు చెప్పినట్టు ఇక్కడ ఖచ్చితంగా హెల్త్ కార్డ్ అనేది మ్యాండేటరీ అండి. సో ఇది అనమాట ఐసీబీసీ. ఇంతకుముందు అయితే మొత్తం వాకిన్ ఉంటుండే అపాయింట్మెంట్స్, కాకపోతే ఇప్పుడున్న కోవిడ్ సిచ్యువేషన్లో వాకిన్ అపాయింట్మెంట్స్ అన్నీ రిస్ట్రిక్ట్ చేసేసారు అనమాట. సో ఓన్లీ మార్నింగ్ 11:30 వరకు మాత్రమే వాకిన్ అని చెప్పారు, అండ్ ఆ తర్వాత అన్నీ ఆన్లైన్లో బుక్ చేసుకోవాలి. సో మేము లేటుగా వచ్చినాం కాబట్టి ఇంకొక డే రావాల్సి వచ్చింది. ఆల్రెడీ క్రిస్మస్ వైబ్స్ వచ్చేసాయి, కాకపోతే ఇక్కడ ఆఫర్లు అయితే ఉండవు. క్రిస్మస్ సీజన్ అరౌండ్ ద కార్నర్ కదా, అందుకే ఫుల్గా లైట్స్ తోటి అందంగా డెకరేట్ చేసేసారనమాట. అండ్ మేము నెక్స్ట్ స్టాప్ వెళ్ళింది ఏంటి అంటే ఫుడ్ కోర్ట్కి. అండ్ ఈ మాల్కి వచ్చినామంటే మేము ఖచ్చితంగా ఫుడ్ కోర్ట్కి వెళ్ళాల్సిందే, అండ్ ఇది నూడిల్స్ అవి తినాల్సిందే. అండ్ దిస్ ఈజ్ వన్ ఆఫ్ అవర్ ఫేవరెట్ డిషెస్ అనమాట. ఇక్కడికి వచ్చామంటే అసలు తినకుండా మేము ఇంటికి వెళ్ళనే వెళ్ళము. మరి నన్ను ఎవరు తీస్తారు? మేము నెక్స్ట్ వెళ్ళింది మాత్రం షాపింగ్కి. షాపింగ్ అంటే పెద్ద షాపింగ్ కాదండి, జస్ట్ బేసిక్ షాపింగ్కి. అండ్ ఎందుకంటే నేను కావాల్సినవి కొన్ని ఇండియా నుంచి అయితే నేను తీసుకురాలేదు, సో ఇక్కడ మళ్ళీ తీసుకోవచ్చు కదా అని చెప్పేసి, లైక్ లాండ్రీ డిటర్జెంట్ కానీ డిష్ వాషింగ్ లిక్విడ్ కానీ, సో అవన్నీ మాత్రం తీసుకోవడానికని వచ్చాము. అండ్ అట్లాగే డైపర్స్ కూడా, అండ్ వాడికి ఇష్టమైన కొన్ని స్నాక్స్ ప్యూరీస్ అవన్నీ కూడా తీసుకోవచ్చు అని చెప్పేసి అనిపించింది. సో ఇంటికి కావాల్సినవి, నేను ఇష్యూ వచ్చిన తర్వాత ఇంకేమేమి కావాలో అవి మాత్రం తీసుకోవడానికి అని చెప్పేసి వచ్చినాము. అండ్ ఇక్కడ ఉన్నాయన్నీ మొత్తం డైపర్సే. సో నేనైతే యూజువల్గా ఇండియాలో ప్యాంపర్సే యూజ్ చేసిన, సో అలాంటి మోడలే తీసుకుందాము అని చెప్పేసి అవే మళ్ళీ తీసుకునిండే. ఇంకా ఇదైతే ఇష్యూ ఫుడ్ సెక్షన్ అనమాట. సో ఇండియాలో ఉన్నప్పుడు ఎక్కువ నేను గర్బర్ ప్రోడక్ట్సే యూజ్ చేసిన, అండ్ లాస్ట్ మూమెంట్లో ఇంకా గర్బర్వి ప్యూరీస్ అయిపోయినప్పుడు నేను అమెజాన్లో హప్పావి ఆర్డర్ చేసిన అనమాట. బట్ దానికి ముందు వరకు మొత్తం గర్బర్వే యూజ్ చేసిన. సో ఇప్పుడు మళ్ళీ అవే తీసుకుందామని అనిపించింది. వాడికి ఇవన్నీ కొంచెం కంఫర్ట్ ఫుడ్ లాగా అనమాట, ఎందుకంటే వాడు కంప్లీట్గా వెదర్ చేంజ్ అయిపోయింది, ప్లేస్ చేంజ్ అయిపోయింది, అండ్ మా ఇద్దరు మొక్కలే కనిపిస్తున్నాయి. సో కొంచెం వాడికి నచ్చినవన్నీ కూడా తీసి పెట్టుకుందాము అని అనిపించి ఇవి తీసుకున్నాము. ఇంక ఇక్కడంతా సీ ఫుడ్ సెక్షన్ అనమాట. సో మీకు అక్కడ దూరంగా కనిపిస్తుంది చూడండి, యాక్చువల్లీ అదంతా లైవ్ క్రాబ్స్ ఫిషెస్ అన్నీ దొరుకుతాయి ఇక్కడ. సో మనం అడిగితే వాటిని కట్ చేసేస్తారు మనకి. అండ్ నెక్స్ట్ వచ్చేసి డైరీ సెక్షన్కి వచ్చినాము. సో నాకు ఫ్లైట్లో వాడు కొంచెం ఇష్టంగా తిన్నట్టు అనిపించింది యోగర్ట్ని, సో ట్రై చేద్దాము అని చెప్పింది అనిపించింది అనమాట. అందుకోసం అని చెప్పేసి వాడి కోసమని యోగర్ట్ తీసుకున్నాము. సో ఇలా అవసరమైన అన్నీ తీసుకొని బయటకు వచ్చేసినాం అనమాట. అండ్ నెక్స్ట్ మేము చెక్అవుట్కి వెళ్ళిపోయినాం. సో ఎప్పుడైనా మేము సెల్ఫ్ చెక్అవుటే ప్రిఫర్ చేస్తాము ఎక్కువగా. సో ఇంత అయిన తర్వాత కూడా మేము ఆల్మోస్ట్ ఐసీబీసీకి వెళ్ళినాము, నోటరీ చేయించుకున్నాము, ఫుడ్ తిన్నాము, షాపింగ్ చేసినాము, ఇంత లొల్లి ఇంత హడావిడి అయినా కూడా ఇష్యూ ఇంతసేపు పడుకునే ఉన్నాడు. అన్నీ చూడండి, కరెక్ట్ కార్ ఎక్కిన తర్వాత లేచాం. ఇష్యూ ఇంతసేపు ఎక్కడికి వెళ్ళాం? నువ్వు పడుకున్నావు తెలుసా ఇంతసేపు? నిద్ర సరిపోయిందా? అట్లా మొత్తానికి అన్నీ చేసుకొని స్టార్ట్ అయిపోయినాం బ్యాక్ ఇంటికి. సో ఇప్పుడు టైం ఎంత అవుతుంది అనుకుంటున్నారు? జస్ట్ 5:30 అయిందంతా ఈవినింగ్, కాకపోతే ఆల్రెడీ చాలా చీకటి అయిపోయింది, ఎంతో రాత్రి అయింది అన్నట్టు అనిపిస్తుంది. ఇష్యూ జస్ట్ ఆఫ్టర్నూన్ నాప్ వేసి లేచాడు అంతే, ఒక 3 అవర్స్ అనుకుంటా. సో మొత్తానికి అయితే అట్లా జరిగిందనమాట ఫస్ట్ డే అవుట్ ఇష్యూది. ఆల్మోస్ట్ మేము కార్ ఎక్కినప్పుడు పడుకున్నాడంటే మళ్ళీ కార్ ఎక్కినప్పుడు లేచాడు. సో యాక్చువల్ అయితే నేను మంచిగా బయటికి వెళ్తే మాల్లో అంతమందిని చూసి అన్నీ లైట్స్ చూసి ఫుల్గా ఎంజాయ్ చేస్తాడు అని అనుకున్నాను, కాకపోతే అవేం జరగలేదు, వాడు మొత్తం పడుకునే ఉన్నాడు. స్టే ట్యూన్ ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్, అండ్ నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, టేక్ కేర్.